నమస్కారం హెచ్సి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. పేదవాడి సంక్షేమ అభివృద్ధిని విస్మరిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. చలికాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ పావని ప్రియాంక. ఏపీఎస్ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. పేదవాడికి సాయం అందించే విషయంలో వివక్షత చూపటం ఏమాత్రం తగదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. తెనాలి గేటీ థియేటర్ వద్ద గల అన్నా క్యాంటీన్ నందు బుధవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధవారం తెనాలి గేటీ థియేటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గేటీ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ప్రారంభించి సుమారు 119 రోజులు పూర్తవుతుందని, దాతల సహాయ సహకారాలతో ప్రతినిత్యం పేదలకు అన్నదానం చేయడం సంతోషకరమని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు ఇదేమి కనుమరా ఈ రాష్ట్రానికి అనే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజా ప్రయోజనాల గురించి దృష్టి సారించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘాటుగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నావతిని జయలక్ష్మి మాట్లాడుతూ పేదలకు భరోసా ఇచ్చే తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతినిత్యం ఆహారం అందజేస్తుందని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం మానుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ టి బ్రహ్మేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొడవర్తి సుబ్బయ్య, జొన్నాదుల మహేష్, తాడిబోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూష్, కంచెల ఏడుకొండలు, రావిచిన్ని, బొమ్మిశెట్టి మహేష్, ఉప్పాల కన్నా, అశోక్ వర్ధన్, ఈదర శ్రీనివాసరావు, తవా ప్రసాద్, కొదరవల్లి శ్రీనివాస్ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాతల ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి కార్యనిర్వాహకులైనటువంటి పెద్దలు రమేష్ గారు, హరికృష్ణ గారు, అచ్చి గారు, సుబ్బయ్య గారు, బ్రహ్మయ్య గారు, జయలక్ష్మి గారు, అదేవిధంగా కన్నా గారు, త్రిమూర్తి గారు, శ్రీనివాసరావు గారు, ఇంకా అనేక మంది చిన్ని గారు, అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మనం ప్రతిరోజు ఈ రాష్ట్ర పాలనలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తామని, పేదవాడికి న్యాయం చేస్తున్నామని చెప్పి మరి ముఖ్యంగా నిన్న మొన్న ఈరోజు బీసీలకి న్యాయం అంటూ చేస్తే మేమే న్యాయం చేశామని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి ఈరోజు సభ వెలవెల్లాడిపోతూ ఉంది. ఎవరు ఎక్కడి నుంచి కూడా బయలుదేరటానికి సభకు వెళ్ళటానికి ఇష్టపడినటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ రోజున ప్రత్యక్షంగా మరి ముఖ్యమంత్రికి చూపించినటువంటి సంఘటన ఈ జైహో బీసీ సదస్సు. చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడు కూడా ఇదేమి కర్మరా, మనకి ఈ కర్మ ఎప్పుడు తొలగిద్దిరా అని చెప్పుకునే పరిస్థితి మనం ఈ రోజున ప్రతినిత్యం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఇక్కడున్న నాయకుడికి కూడా నేను చెప్పేది ఏంటంటే, పేదవాడికి అన్నం పెట్టే పథకాన్ని పక్కకు నెట్టాలి, పెట్టనీయకుండా చేయాలని ఎప్పుడైతే మీ ఆలోచనలు ఉన్నాయో మీ పతనానికి కూడా అదే రోజు నుంచి నాంది పలికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ప్రజలు ఏ రకంగా చీకొడుతున్నారు మీకు ఎవరికి అర్థం కావట్లే. ఎన్ని కోట్లు దోచుకున్నారు, ఎన్ని రకాలైన తప్పులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క తెనాలి ప్రాంతంలో అనేది మీరు గమనిస్తే మీ అందరికీ మంచిదని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పైగా అన్నా క్యాంటీన్లు తీసేసి పేదవాళ్ళ పొట్ట కొట్టాలని చూస్తుంటే మరి గౌరవనీయులు పెద్దలు తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో 118 రోజులుగా ఇక్కడ పేదవాళ్ళకి అన్నదానం చేస్తూ అన్నా క్యాంటీన్ అని చెప్పేసి పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఆశయంతో పెట్టిన పార్టీ కాబట్టి, అధికారంలో లేకపోయినా కూడా పేదవాడి పొట్ట చూసే వాళ్ళు కాబట్టి మరి ఈ రోజున వాళ్ళ పెద్ద కుమార్తె చిరంజీవి, సాయి అనూహ్య, అలాగే విజయ శైలేంద్ర పెళ్లి రోజు సందర్భంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, మాధవి గారుల దంపతులు మరి ఈరోజు ఇంతమందికి ఇంత చక్కగా ఇంత ఘనంగా ఎంతో మంచి అన్నాన్ని అదే భోజనాన్ని పెడుతున్నారంటే పెళ్లికి పెట్టినట్టుగా చాలా సంతోషం.
ప్రతిది ప్రతి వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజున బీసీ సభలు బీసీ గర్జనలు జై హో బీసీ అని చెప్పి ఈ రోజు మీకు బీసీలు గుర్తొచ్చారా? బీసీలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా వెన్నెముక. బీసీలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదు. మీరు వాళ్ళనేదో ప్రలోభ పెట్టి మభ్య పెట్టి ఓట్లు దండుకోవాలని చెప్పేసి ఓట్ బ్యాంక్ వాడుకోవాలని చూస్తున్నారు తప్పితే మీ పప్పులు ఉడకవు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా మేము ఇంటింటికి వెళ్తుంటే తలకొట్టుకొని మాకు ఎదురొచ్చి తలకొట్టుకొని ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పేసి అంటున్నారంటే ఎంత పీక్ స్టేజ్లో వాళ్ళు ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్న దానిలోనే 10 మందికి సాయం చేయాలి, పేదలకి అన్నం పెట్టాలి అనే ఈ మంచి స్ఫూర్తిని అందరూ కూడా తీసుకొని మరి రోజు 117 రోజులుగా ఇక్కడ అన్నా క్యాంటీన్ నడుపుతున్నా అంటే అది తెలుగుదేశం పార్టీ దమ్ము. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గల ముక్తి ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాల నందు హ్యాపీ హాస్పిటల్స్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ పావని ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ చలికాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి మొమ్మనేని భానుమతి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న డాక్టర్ పావని ప్రియాంక అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అనంతరం స్కూలు ఆయాలకు చీరలను పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో 400 మంది విద్యార్థులకు పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ జైపాల్, రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి ఎన్ శ్రీమన్నారాయణమూర్తి, పాఠశాల సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ ట్రైబల్ స్కూల్కి హెల్త్ క్యాంప్ కోసం వచ్చామండి. గవర్నమెంట్ వాళ్ళు కూడా నిమోనియా టీకా వేయటం మొదలు పెట్టారండి. ఎందుకు వేస్తున్నారు ఇప్పుడు అంటే చనిపోతున్న ప్రతి 3 పిల్లల్లో 1 బిడ్డ నిమోనియాతో చనిపోతున్నారు. సో ఏ బిడ్డ నిమోనియా బారిన పడకూడదు అంటే ముందుగానే చిన్న ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అయిన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే ముక్కు గొంతు చెవి ఇక్కడ స్టార్ట్ అవుతాయండి. ఇవి నెమ్మదిగా లోపలికి చేరి ఉపరితిత్తుల నిండా నిండిపోయి నిమ్ముగా తయారవుతుంది. ఈ నిమ్మును అవాయిడ్ చేయాలంటే గోటితో పోయేది గొడ్డల దాకా రాకూడదు. సో అర్లీ స్టేజెస్లో మనం దాన్ని అవాయిడ్ చేయగలితే సరిపోతుంది. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే స్లోగన్తో బీ హ్యాపీ బీ హెల్దీ అనే ఈ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేసామండి. స్కూల్లో పిల్లలందరినీ స్క్రీన్ చేస్తాం. ప్రతి ఒక్కరిని స్కూల్లో పిల్లల్ని టీచర్స్ని ఎవ్రీబడి ఎవరిని విడిగా వదిలిపెట్టకుండా అందరినీ స్క్రీన్ చేయడం జరుగుతుంది. అందరికీ దానికి సంబంధించిన మందులు ఇవ్వటం, ఎలా వాడుకోవాలో చెప్పటం, చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ అరుణ్ గారు, ఈఎన్టీ డాక్టర్ గారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని నడిపిస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మన భానుమతి గారి సపోర్ట్తో ఈ ప్రోగ్రామ్ ఇవాళ ముందుకు తీసుకొచ్చామండి. ఫాదర్ జైపాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మేము క్యాంప్ పెడతామని అడగంగానే మాకు అవకాశం ఇచ్చినందుకు, మరి ఈ క్యాంపు చేయడానికి మా సబ్ కలెక్టర్ గారు కానీ మా ఎంఈఓ గారు కానీ మరి మాకు ఒక మ్యాప్ తయారు చేసి చెయ్యండి అని చేయటానికి, ఆయన ఎంఈ గారు కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేయండి అని మన పావని ప్రియాంక చెప్పడం జరిగింది. బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళు డాక్టర్లు బయటకు రావడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట. అలాంటి పరిస్థితుల్లో తన షెడ్యూల్ కాసేపు పక్కన పెట్టి మరి ఇలాంటి పిల్లల కోసం వచ్చి మరి బయట ఇలా హెల్త్ క్యాంప్ పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. మొత్తంలో ఉంది అసలు సేవ చేయటం అనేది ఉంది మన ఇవ్వరు సీతారామ గారి దగ్గర నుంచి. నేను దానికి నిజంగా చాలా అభినందిస్తున్నాను. మరి మేము చూపించిన స్కూళ్ళు అన్నిటికీ మీరు హెల్త్ క్యాంపులు పెట్టి మరి ఫిబ్రవరి ఎండింగ్ దాకా మేడం గారు మాకు అవకాశం కూడా ఇచ్చారు కలెక్టర్ గారు అందరికీ చేయాలని. మరి మా ఈ స్కూల్ యాజమాన్యానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేమే చిన్న కార్యక్రమం చేస్తానన్న మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. ఏపీఎస్ఆర్టీసీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణతో తెనాలి ఆర్టీసీ డిపో లాభాల బాటలో పనిస్తుందని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెనాలి డిపో ఆదాయం గతంలో కన్నా మెరుగుపడిందని పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. తెనాలి డిపో నుండి అరుణాచలం గిరి ప్రదర్శనకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ విశాఖపట్నానికి సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ వివరించారు. ఈ మధ్యకాలంలో జనాలు ఆదరణ వలన మన ఆర్టీసీ తెనాలి డిపో రోజు రోజుకి కొంత ఆదాయం పెరుగుదలలో ఉండటం జరుగుతుంది. ఇది కేవలం ప్రజలు ఆదరించడం వల్లనే జరగడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రకారం సుమారుగా ఇప్పుడు 60-65-70 ఉన్నది 75+లో మనం ఆక్యుపెన్సీ రేషియో రావడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా తెనాలి గుండు రూట్లో మనం 2 ఎక్స్ట్రా అదనంగా 2 బస్సులు పెట్టడం జరిగింది. దానివల్ల మరింతగా ఆ రూట్లో మొత్తం 85% ఆక్యుపెన్సీ రేషియో ప్రజలకి బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చిన్నవారు పార్క్ నుంచి విజయవాడకి, తెనాలి నుంచి విజయవాడ నాన్ స్టాప్కి,
మరియు తెనాల నుంచి డిమాండ్ని బట్టి విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ లేదంటే మొన్నటి వరకు పంచారామ శ్రీ కార్తీక మాసం సందర్భంగా పంచారామాలు పెట్టడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా క్రిస్మస్ సంక్రాంతి కొత్త సంవత్సరంలో కూడా ప్రయాణికులు ఏదైతే అవసరం కోరుకుంటారో ఒక 30 మంది 35 మంది కోరిన వెంటనే వారికి ఎక్కడ కావాలో అక్కడ పెళ్ళికి కూడా ట్రిప్ వైజ్ కూడా అంటే స్పెషల్ ఏరియానే కాకుండా ట్రిప్ వైజ్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక డ్రాపింగ్ తెనాల నుంచి గుంటూరు కానీ తెనాల నుంచి విజయవాడ కానీ ఏ రూట్లో అయినా మీరు కోరిన వెంటనే డ్రాపింగ్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. మీకు ఎలాంటి అవసరం కావాలన్నా ట్రాన్స్పోర్ట్ సందర్భంగా సంబంధించి ఆర్టీసీ అన్ని వేళ్ళ మీకు అందుబాటులో ఏదైతే మీరు ఆటోలో డోర్ స్టెప్ ఎలాగైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఆర్టీసీ కూడా మీ అందరికీ ఇంటి దగ్గరకే మా ట్రాన్స్పోర్టేషన్ ఇంటి ఎక్క కోరిన చోట ఎక్కించుకొని మీరు కోరిన చోట దింపడం జరుగుతూ ఉంది. తప్పకుండా దీనిలో ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే ఎవరైనా ఇవ్వచ్చు. ఇంకా మంచి ఆలోచనలు ఉన్నా ఆర్టీసీ సంబంధించి ప్రయాణికులకి సంబంధించి మంచి ట్రాన్స్పోర్టేషన్ చూడడానికి ఎవరైనా ప్రయాణికులు ఉన్నట్లయితే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ఇక ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. స్వతంత్రానంతరం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ భూముల రీసర్వే జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ప్రజలకు భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జగన్ శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు. మంగళవారం రాత్రి వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వేమూరు నియోజకవర్గంలోని బొద్దులూరిపాడు పులిచింతలపాలెం పోతుమర్రు తొట్టింపుడి గ్రామాలకు చెందిన జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేపల ఆర్డీఓ పార్థసారథి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ భూముల రికార్డులన్నీ 100 ఏళ్ల క్రితం తయారు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు భూములపై సర్వేలు చేసి కొత్త రికార్డులు తయారు చేసిన పాపానే పోలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు రైతులకు భూ సమస్యలు తలెత్తకుండా సరికొత్త అధ్యాయానికి నాంది పలకనున్నారని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసు మాట్లాడుతూ సమగ్ర సర్వేతో భూ సమస్యలు తొలగిపోతాయని, సమస్యలు లేని భూ రికార్డులు సిద్ధమవుతాయని రైతులు ఈ సర్వేకు సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బలిమంత్ ఏడుకొండలు, ఎంపీలు ఎల్లమాటి మోహన్, రాపల నరేంద్ర, రూబెన్, పార్టీ నాయకులు విష్ణుమురకల వెంకటరెడ్డయ్య, యలవర్తి సురేష్ బాబు, దున్నా మేరీస్ బాబు, గాజుల బాను, మురాల రాంబాబు, 5 మండలాల తహసీల్దారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ హక్కు వాళ్ళ యొక్క ఎక్కడ హద్దు ఉందో దాని వరకు ప్రత్యేకంగా భూ హక్కు కల్పించే విధంగా ఈరోజు చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా మీకు చక్కని ఎన్యూమరేషన్ ల్యాండ్లో కానీ లేకపోతే డ్రోన్స్తో కానీ మరి సర్వే చేసి మీ భూమిని మీకు సక్రమైన పద్ధతిలో భూ హక్కు కల్పిస్తామంటే అది ఒక చరిత్ర. చాలామంది ముఖ్యమంత్రులు చేశాం, ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసం చేయలా. గౌరవ ముఖ్యమంత్రి అదే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 22A లో ఉన్నటువంటి అనేకమైన భూములకు కొన్ని లక్షల పట్టాలు ఈరోజు రైతులకు ఇస్తున్నాం. అలాగే డాటెడ్ ల్యాండ్స్ 1954 తర్వాత ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని ఈరోజు డాక్టర్ గారు పర్టికులర్గా ఇప్పుడే ఇందాక రెవెన్యూలో కలెక్టర్ గారు ఆఫీస్లో జేసీ గారు కలెక్టర్ గారు చూపించారు. మా నియోజకవర్గంలో ఎక్కడేమేమో తీపిస్తే చాలా ఉన్నాయి. అవన్నీ ఈరోజు డైరెక్ట్గా ఏ గవర్నమెంట్ ఏ లబ్ధి వాళ్ళకి అందకపోతే వరకు ఏ రైతు మాకు అక్కడ కులం కానీ పార్టీ కానీ చూడం. ఈరోజు ఇక్కడ వచ్చిన రైతులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారో, ఎవరు చంద్రబాబు నాయుడు ఓటేశారో మాకు వద్దు. ఎవరికి ఓటేసినా ప్రతి రైతుకి సహాయం సక్రమైన పద్ధతిలో అందాలని ఆలోచనతోనే ఈరోజు పనిచేస్తా ఉన్నా. భూమి హక్కు పత్రాలు చాలా యూటిలైజ్, చాలా రాబోయే రోజుల్లో చాలా మంచివి. ఇలాంటి అవకాశం మీకు ఒక తరతరాలకి ఇది ఒక హక్కు వాళ్ళకి సక్రమిస్తుంది. ఏ తగాదా లేకుండా, ఏ గొడవ లేకుండా బాధ్యతాయుతంగా మీకు మీ ఆస్తి మీకు ముట్ట చెప్పే విధంగా ముఖ్యమంత్రి గారి అవకాశం కల్పిస్తున్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషను ఈరోజు ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ వీఆర్ఓస్ దగ్గర నుంచి మన యంత్రాంగం అంతా దీని మీద కట్టుబడి వ్యూహంతో పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క హక్కు పత్రాలే కాకుండా నియోజకవర్గం యూనిట్గా తీసుకుంటే వేమూరు నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ పరంగా పెండింగ్లో ఏ పనులు ఉన్నాయి, ఏ పనులు చేయడానికి అవకాశం ఉంది, తరత్వితరాన్ని చేసి వాళ్ళకి హక్కు కల్పించాలని ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల కిందట మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేసి అప్పుడు మాత్రమే రికార్డు తయారు చేశారు. అప్పుడు రికార్డు పట్టుకొని ఇప్పటి వరకు కూడా మనము ఇంత ముందు పరిపాలించిన పాలకులందరూ కూడా కొన్ని లోపాలు ఉన్నా, కొన్ని రైతులకు ఇబ్బందులు ఉన్నా కూడా దాంతో సరిపెట్టుకుంటూ వచ్చారు. కానీ మొదటగా మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం ఏర్పాటు చేసి
ప్రతి సచివాలయానికి ఒక విలేజ్ సర్వేలు పెట్టినప్పుడు ఎందుకు ఇంతమంది సర్వేలు ఏర్పాటు చేస్తున్నారు అనేది ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ కొద్దిగా ఎలైట్ పీపుల్ కూడా డౌట్ ఉండేది. కానీ ఒక ముఖ్యమంత్రి వర్యలో వారికి ముందు చూపనేది ఒక ఏర్పాటు చేసి దాని తర్వాత మరలా అగైన్ ఈ యొక్క సర్వే కార్యక్రమం తీసుకోవడం అంటే కొద్దిగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం అంటే చిన్న ఆషామాస కార్యక్రమం కాదు. అప్పుడు బ్రిటిషర్ చేసినప్పుడు దాని ల్యాండ్ వాల్యూ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఒక చిన్న సెంట్ కూడా తేడా వచ్చినా కూడా దానికి అనేక రకాలుగా అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 5 సెంటీమీటర్లు మాత్రమే అటెంట్ ఉంటుంది తప్పితే అంటే 99.99% యాక్యురసీతో చేస్తున్నాం. ఇది ఇది మొదలు చేసిన తర్వాత కూడా రైతులకు చెప్పి చేస్తున్నాం. వన్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇప్పుడు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్న భూకుమంతాలు ఉన్న గ్రామాలైన కోతుమరు కానీ పులిచంద్రపాలెం కానీ కొల్లూరులో బొద్దులూరు పాడు కానీ చుండూరులో తొట్టంపూడి కానీ ఈ గ్రామాలు అయిపోయిన తర్వాత అదే గ్రామాల రిజిస్ట్రేషన్ పెట్టి మళ్ళాగే మళ్ళీ ఓపెన్ చేస్తాం. భూ సమస్యను దృష్టిలో పెట్టుకొని మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేయించి వీటికి ఒక శాశ్వత హక్కు పత్రం ఇవ్వడానికి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆలోచన అనేది ఎటువంటి ఆలోచన అంటే ఇది రైతుకు సంబంధించిన ఆలోచన ఎవరు ఇస్తారంటే ప్రక్కన ఉన్న మేధావులు కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నత ఉద్యోగస్తులు ఆలోచన పరులు అలాంటి వాళ్ళ ఆలోచన పరితమే ఈరోజు. ఎందుకంటే పదవి ముఖ్యంగా ఎందుకు వచ్చి చెప్తున్నానంటే ఉన్నత విద్య చదువుకొని ఆచార్యుడిగా పనిచేసి మన డిసెంబర్లో నుంచి కూడా మిగిలిన మండలాలు కూడా సార్ మిగిలిన మండలాలు కూడా అన్ని కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. రైతులు మీరు ఏంటంటే ఒక రోజు ఒక పూట ఎంత పనుండో కూడా కొంచెం వదులుకొని మీ హద్దులు మీరు చూపించాలి. ఆ హద్దుల్లోనే ఈరోజు ఎటువంటి వివాదాలు లేకుండా వారసత్వం ఉంటే కూడా వారసత్వం కూడా నమోదు చేసుకొని సమస్యను అక్కడ పరిష్కరించే దిశగా ఈరోజు అడుగుపెట్టడం జరుగుతుంది. ఇది తర్వాత ఈ లీగల్ లిటిగేషన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ తర్వాత కోర్టు కదా ఒక్క హైకోర్టులో సమస్య ఉంటే తప్ప మిగిలిన సమస్యలన్నీ కూడా అక్కడ భూమి మీద కూడా పరిశీలించే దిశగా ఈరోజు మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన యొక్క శాసన ఈ నెల 9వ తేదీన శుక్రవారం విజయవాడలోని వేదిక కళ్యాణమండపనందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా గిడుగు రుద్రరాజు ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో తెనాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెనాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. తెనాలి మారీస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెనాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ పీసీసీ చీఫ్గా గిడుగు రుద్రరాజు ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవాడలోని వేదిక కళ్యాణమండపంలో శుక్రవారం జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆలోచనలో మార్పు మొదలైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి దేశానికి అవసరమనే భావన రోజురోజుకి బలపడుతుందని అన్నారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు ప్రజలు నీరాజనం పలకటమే ఇందుకు నిరసనమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధర్రావు, తెనాలి మండల పార్టీ అధ్యక్షులు కోపల్లి బుల్లయ్య, కొలిపర మండల పార్టీ అధ్యక్షులు సిద్దెల రామకృష్ణ, పెనుగొండ శివకుమార్, షేక్ మాబు, వై శంకర్రావు, టి శివన్నారాయణ, ఆర్ ఎల్మంద, పి స్టీవెన్ బాబు, కె కోటేశ్వరరావు, సత్యనారాయణ, బి శ్రీను, ఎస్ సుబ్బారావు, కె వీరస్వామి, ఎన్ మల్లికార్జునరావు తదితర నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంటకి విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర వేదిక కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా నియమించబడ్డటువంటి అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారు ఎక్స్ఎమ్మెల్సీ, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అంటే కార్యనిర్వాహక అధ్యక్షులుగా మన గుంటూరు మస్తానవల్లి గారు, అలాగే కృష్ణా జిల్లా నుంచి శంకర పద్మశ్రీ గారు, తూర్పుగోదావరి నుంచి అమలాపురం జంగా గౌతమ్ గారు, రాకేష్ రెడ్డి గారు, వీళ్ళు కార్యనిర్వాహక అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. 12 గంటలకు ఇక్కడ బయలుదేరినా మీ అందరికి మీరు బయలుదేరినా సరే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర కనుక వస్తే ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి అందరం కలిసి వెళ్తాం. 1 గంటకల్లా వేదిక ఫంక్షన్ హాల్కి రావాల్సిందిగా మన తెనాలి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, విన్నవిస్తున్నాం. రే కాంగ్రెస్ పార్టీయే మంచిది, కాంగ్రెస్ పార్టీ పరిపాలనే బాగా ఉన్నది అనేటువంటి టాకు చాలామందిలో వచ్చింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళి అధికారంగా ఉందని అధికార పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చాలామంది ప్రైవేట్గా అంటున్నారు.
కాకపోతే అధికారం ఉంది కదా అని అంత తొందరగా బయటపడలే పడలేకపోతున్నారు కానీ కొంతమంది ఇప్పుడు వస్తే ఏదైనా దేశం మొత్తం మీద తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ భవిష్యత్తు కనబ ఉంటుంది ఉంది కూడా రాహుల్ గాంధీ గారి భారత జోడో యాత్రతో చాలా అన్ని రాష్ట్రాల్లో తమిళనాడు ఏంటి కేరళ ఏంటి కర్ణాటక ఏంటి తమిళనాడు ఏంటి మహారాష్ట్ర ఏంటి మధ్యప్రదేశ్ ఏంటి రాజస్థాన్లో కూడా విపరీతమైన స్పందన ఉంది వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉంటున్నారు క్రాంతీ పార్టీని నమ్ముకున్న వాళ్ళందరూ గోడలు గోతులు దూసుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండి అని మేము ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరూ నిలబడండి కాంగ్రెస్ నేషనల్లో వచ్చిందనుకో కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది అలాగే సెంట్రల్లో వచ్చింది కంపల్సరీ మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర బాగా చేస్తున్నారు మీటింగ్కి 9వ తారీఖు ఆఫీసులోకి వచ్చి మొత్తం కలిసి వెళ్దాము అందరు రండి ప్రజలంతా రండి అన్ని పార్టీలు ఎక్కడి నుంచి ఏ కలిసి పెడతాము వచ్చే వాళ్ళందరికీ ఇచ్చేస్తాం రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో ప్రజాదరణ బాగా ఎంత జరుగుతూ ఉందో తెలుసు కనపడతానే ఉంది ఇక్కడ తెనాలి గారి చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ అంటే మళ్ళీ మేము మా సొంత ఇంట్లోకి వస్తున్నట్టుందండి మేము కూడా అందరూ వస్తామని మమ్మల్ని అడుగుతున్నారు మేము నిన్న ఆ విషయం డాక్టర్ గారితో కూడా చెప్పాము త్వరలోనే వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము మీ ముందే వీళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేట్లకి ఇవాళ ఉన్న రేట్లకి మేము బేరీ చేసుకోండి ఆ రోజున 66 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది ఏమండి గ్యాస్ సిలిండర్ 640 రూపాయలు ఉంటే ఇవాళ 1100 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయింది నిత్యావసర ధరలు అవి అట్టున్నాయి ఈ కరోనా తర్వాత చాలా భయంకరంగా పెరిగిపోయి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముస్లిం మైనార్టీలను బీసీలను నయవంచనకు గురి చేసిన ప్రభుత్వం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధికార పార్టీ తీరును ఎండగట్టారు ముస్లిం మైనార్టీలను బీసీలను నయవంచనకు గురి చేసిన ప్రభుత్వం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధికార పార్టీ తీరును దుయ్యబట్టారు తెనాలి 18వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి బాధుడే బాధుడు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గూర్చి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ బీసీలను ముస్లిం మైనార్టీలను పూర్తి స్థాయిలో మోసం చేసిన ప్రభుత్వం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని దుయ్యబట్టారు విజయవాడలో బుధవారం నిర్వహించిన జయహో బీసీ సభ అట్రఫ్లాప్ అయిందని అన్నారు ముస్లింలకు రిజర్వేషన్లు కావాలని తొలుత ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు దుల్హన్ పథకం రంజాన్ తోఫా పథకాలను ఎందుకు తొలగించారో ముఖ్యమంత్రి ముస్లింలకు సమాధానం చెప్పాలని అన్నారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ అన్ని వ్యవస్థలను భూస్థాపితం చేస్తున్నారని విమర్శించారు కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ స్థాయి తెనాలి పట్టణ స్థాయి వార్డు స్థాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ఇంట్లో పక్షవాతం వచ్చి ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మాకు ఇళ్ల స్థలం ఇచ్చామన్నారు అదేదో జీపీఎస్ అంటున్నారు తిరుగుతూ ఉన్నాను వస్తుంది వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అద్దె ఇళ్లలో ఉండలేక మీరెవరు అద్దె ఇళ్లలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి ఈ లోకల్ ఎక్కడా కనపట్లేదయ్యా ఈ రకంగా ఎవరు ఏ రకంగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా నాకు బాగుంది గతంలో మేము ఒక్కసారి అని బతిలాడితే ఆ ఒక్కసారితో మా బతుకులంతా కూడా మార్చేసినటువంటి గొప్ప పార్టీ వైసీపీ పార్టీ అయ్యా అని చెప్పి దండాలు పెట్టి చెప్పే పరిస్థితి ఈనాడు ప్రతి ఇంటా కూడా చూస్తూ ఉన్నాం 350,000 రూపాయలు మీ అందరూ కూడా చూడాలి అక్షరాలు ఈ 350,000 రూపాయల పథకం ఏ ప్రభుత్వంలో కూడా లేదు వీళ్ళు ఇచ్చే పథకం కింద ఏదైనా ఇస్తే 180,000 రూపాయలు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు సిగ్గుపడాలి 250,000 రూపాయల పథకానికి 200,000 ఇచ్చి 50,000 రూపాయలు పైగా నేమ్ ప్లేట్ వేయించుకొని బకాయిలు చెల్లించకుండా పేదవాడు పొట్టను కొట్టే చండాల ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇవాళే జయహో బీసీ అని చెప్పి పోగు చేశారు
సమాజంలో సహభాగమైన బీసీలు అంటే దాదాపు 3 కోట్ల మంది ఉన్న బీసీలు ఇవాళ ముస్లింస్తో కలిపితే మరి ఎంతమంది మీ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు, ఎన్ని కుర్చీలు వేస్తే ఎన్ని నిండిని ఎన్ని ఖాళీలుగా ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పేది కాదు. ఓ బ్రహ్మాండమైన సక్సెస్ అని చెప్పి ఓ బీసీ మంత్రి గారు చెబుతూ ఉన్నాడు. మీకు మీరు చెప్పుకోవటం కాదయ్యా, ప్రజలు చెప్పుకోవాలని చెప్పి వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడే విషయంలో తెలుగుదేశం యొక్క వైఖరి, వక్ఫ్ బోర్డుని ఏ రకంగా పటిష్టవంతంగా చేశామో, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నామో తెలుగుదేశం పార్టీ దానికి నిదర్శనం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. మైనార్టీ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడమే కాకుండా మైనార్టీ కార్పొరేషన్కి నిధులు కేటాయించడమే కాకుండా ఆ మైనార్టీ కార్పొరేషన్ కేటాయించిన నిధుల ద్వారా ఎన్ని రకాలుగా ఆదుకున్నాం ఒకసారి ఆలోచించండి. నిర్దాక్షిణ్యంగా కొన్ని స్కూల్స్ మూసేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, మదర్సాలని మూసేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు ఒకళ్ళకి, అంజాద్ బాషా గారికి ఏ రకమైన పాత్ర ఆయన పోషిస్తున్నాడో ఎవరికి అర్థం కాలేనటువంటి పరిస్థితి, ఆయనకి ఏ రకమైన గౌరవం మీరు ఇస్తున్నారని చెప్పి నారాయణ స్వామికి ఇస్తే సుబ్బారెడ్డి గారు కుర్చీలో కూర్చుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలో కూర్చుంటాడు, వాళ్ళిద్దరు వెనక మళ్ళా గన్మ్యాన్ లాగా నారాయణ స్వామి గారు నిలబెడతా ఉంటారు. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? దళితులకు కానీ ముస్లిం మైనార్టీలకు కానీ వెనకబడ్డ వర్గాలకు కానీ మీరు మంత్రులు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు, దేనికి చెప్పుకుంటారో ఎవరికి అర్థం కాదు, ఎవరికి న్యాయం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు, ఈ రకంగా అన్యాయం చేస్తా ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక గంగానమ్మపేటలోని 37వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా రాష్ట్రంలో పాలన అందిస్తున్నారన్నారు. వార్డులో 454 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించడం జరిగిందన్నారు. సంక్షేమాన్ని పారదర్శకంగా అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలోని బీసీలకు గతంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 86,000 మంది బీసీ వర్గాల వారికి రాజకీయ పదవులు కల్పించి సముచిత స్థానం అందజేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. తొలుత 37వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మల్లిబోయిన సువర్ణరేఖాదేవి రాము దంపతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదన్ నసీం, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, రాష్ట్ర భట్రాజు కార్పొరేషన్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు రాళ్లబండి సుష్మ, మన్వ ప్రభాకర్, కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు, కుర్రా సుజాత, అత్తోట నాగవేణి, ఆవుల కోటయ్య, తిరుమలశెట్టి సామ్రాజ్యం, గఠారి రత్నకుమారి, అన్నాబత్తుని పద్మజ, కోఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుభాని, 37వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీకృష్ణ, మల్లిపోయిన బాజీ, సంజీవరెడ్డి, గోపిరెడ్డి, నాగేశ్వరరావు, వీరారెడ్డి, భరణి శ్రీను, పొదిలి శ్రీను, రాజేష్, శాండి పాల్గొన్నారు. ఈ వార్డు సంబంధించి మరి ముఖ్యంగా ఈ వార్డు పట్టణ ఏదైతే తెనాలి పట్టణానికి సంబంధించి ప్రకాశం రోడ్ ఎంత కీలకమైందో ఆ రోడ్లో పాటు ఈ వార్డు మొత్తం ఈరోజు మొత్తం కంప్లీట్ చేసినాక నిజంగా ఈ వార్డులో ఉన్న ప్రజలు అంటే ఈ సుమారు ఈ వార్డులో 3,654 మంది ఉన్నారు. అలాగే హౌసెస్ సంబంధించి 1,202 నిన్నే చెప్పాను నేను, 16 కోట్ల రూపాయలు పైన సంక్షేమం ఈ వార్డులో ఇచ్చాను. అన్నావాసి శివకుమార్ శాసనసభ్యుడిగా ఈ ఒక్క వార్డులో ఇచ్చింది 454 మందికి నివాస స్థలాలు. ఈ వార్డులో సుమారు 1,200 ఇల్లుంటే వాణిజ్య కొడలి, ఆర్థికంగా స్థితిమంతులు కూడా ఉన్న వార్డు, అట్ ది సేమ్ టైం స్లమ్ ఉన్న వార్డు, మరి ముఖ్యంగా బీసీ కులాలు, రజకులు కానీ, యాదవులు కానీ చిన్న చిన్న పనులు చేసుకునే అనేక బీసీ కులాలు. అంటే ఈ వార్డులో ఎవరైతే నివాస స్థలం లేదో కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ 454 మందికి నేను ఇళ్ల స్థలాలు ఇస్తే దాంట్లో 400 పైన బీసీ సామాజ వర్గానికి చెందిన ఆడపిల్లలు వచ్చి అసలు గతంలో ఎవరైనా కానీ ఈ రకంగా సంక్షేమం చేశారా? గతంలో ఎవరైనా కానీ
ఒక్కొక్క వార్డులో ఈ రకంగా ఇళ్ల స్థలాలు పెంచారా? ఈరోజు ప్రధానంగా నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల అందరికీ సంబంధించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నా తెనాలి నియోజకవర్గంలో బీసీ సోదరులందరికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జయహో బీసీ సభని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు ఏ రకంగా న్యాయం జరిగింది, ఏ రకంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బీసీ కులాలని పైకి తీసుకొచ్చామనే దాని మీద 86,000 మందికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాజకీయ పదవులు ఇవ్వడం జరిగింది. 86,000 మందికి పేదవాడు ప్రభుత్వం ద్వారా సంక్షేమం ఇస్తే ఆ సంక్షేమం కూడా ఎక్కడా కూడా అవినీతి లేకుండా ట్రాన్స్పరెన్సీగా లబ్ధిదారుడికి అందించే విధంగా ఈరోజు తీసుకొచ్చిన గొప్ప పరిపాలన, ఎక్కడా కూడా అవినీతి లేకుండా డైరెక్ట్గా సంక్షేమం పేదవాడికి వెళ్తాం. వాలంటరీ కానీ, సచివాలయం కానీ, రాజకీయ నాయకుడు కానీ, కౌన్సిలర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ అవినీతి లేకుండా డైరెక్ట్గా సంక్షేమం లబ్ధిదారుడికి వెళ్తాం. ఆ లబ్ధిదారుడికి సంక్షేమం డైరెక్ట్కి వెళ్ళటం వల్ల ఈరోజు ఆ లబ్ధిదారుడు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉంటాడు. చెప్తూ వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తూ గడప గడప ప్రచారంలో భాగంగా 37 వార్డులో తిరుగుతున్నాము. ఈ వార్డు ఇప్పటివరకు 16,90,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. సార్కి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మన 37 వార్డులో నిర్వహించడం జరుగుతుంది. మన తెనాల శాసనసభ్యులైన అన్నబత్తిన శివకుమార్ గారి ఆధ్వర్యంలో 2వ రోజు పర్యటన చాలా సంతోషంగా ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మా 37 వార్డు ప్రజలకి, మా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. కమర్షియల్ కూడా ఉంది. అయితే ఇందులో చాలామందికి ఏదైతే స్లమ్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ అందరికీ సంక్షేమ పథకాలు అందాయి. ఎవరికైనా ఏదో ఏదైనా కారణం చేత అందకపోయినా అవన్నీ మా నాయకులు శ్రీ అన్నబత్తిన శివకుమార్ గారు వారిని అన్నీ చూసి వాళ్ళు మా మున్సిపల్ యంత్రాంగానికి మరియు అందరికీ ఆదేశించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు వచ్చేలా చూస్తున్నాము. ఏదైతే మన ప్రభుత్వం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు మైనారిటీ వర్గాలకి అందరికీ సమన్యాయం కలిగేలాగా మరియు మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి అన్ని ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో స్త్రీలకు సమాన భాగం ఇస్తూ ఈరోజు మహిళలను కూడా ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులు మానసిక వ్యధకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు విమర్శించారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు బుధవారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో రైతుల కళ్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం చేతికొచ్చే సమయానికి దళారులు అడ్డగోలుగా ధర తగ్గిస్తున్నారని, ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ప్రకటించింది కానీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనకుండా కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నక్క ఆనందబాబు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో రైతులకు అండగా ఉంటానని, 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, చివరి గింజి వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఇచ్చిన హామీలన్నీ నేడు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుకు ఏమాత్రం భరోసా లేకుండా పోయిందని అన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఒక పక్కన అల్పపీడనం ఏర్పడి వాతావరణం మార్పు చెందడం వల్ల చేతికి అందిన పంట ఏమవుతుందని భయపడుతున్న తరుణంలో దాన్ని దళారులు అనుకూలంగా మలుచుకొని అయిన కాడికి ధరలు తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తూ మోసగిస్తున్నారని అన్నారు. ఇందుకు అధికారులు, అధికార పార్టీ నాయకులు చేయగలిపి దండుకుంటున్నారని అన్నారు.
మంత్రులు కూడా దగాకోరు మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. 75 కిలోల నెంబర్ల ధాన్యాన్ని 1530 రూపాయలకి కొనాల్సి ఉండగా కేవలం 1100 రూపాయలకే కొంటున్నారని, బీపీటీ రకాన్ని 1545 రూపాయలు కొనాల్సి ఉండగా 1100 రూపాయలకే కొంటున్నారని, ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం చోద్యం చూస్తూ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం ద్వారా రైతులపై చూపుతున్న ప్రేమ ఏపాటితో తేటతెల్లంగా స్పష్టమైందని అన్నారు. కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, ఈ క్రాప్ విధానం పచ్చి మోసంగా సాగిందని అన్నారు. దీనివల్ల రికార్డుల్లో రైతు ఏ పైరు వేశారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వేము నియోజకవర్గంలో ఎక్కువ దిగుబడులు వచ్చాయని అనుకోవటమే కానీ ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం బాధ్యత వహించడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేపడుతుందని ప్రకటించారు. ఈ ప్రభుత్వానికి రైతులే రానున్న రోజుల్లో బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు స్థాయి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నగడ విజయబాబు, జిల్లా తెలుగు రైతు కార్యదర్శి అమిశెట్టి కిషోర్ బాబు, కొల్లూరు నాగశ్రీధర్, కన్యధార తాతాజీ, డివి సుబ్బారావు, కోగంటి శీనుబాబు, యలవర్తి సురేంద్ర, కేసాని శివకృష్ణ, అమీనేని రవివరప్రసాద్, పోలు ప్రసాద్, సిరాజుద్దీన్, నరహరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మాత్రం నేను రైతు పక్షపాతిని, రైతులకి ఏ విధమైన నష్టం జరగకుండా చూస్తాను. పండించిన ప్రతి పంట, అదేవిధంగా మాగాణైతే ప్రతి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాను. ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు అక్కడ కట్టబెడుతున్నానని చెప్పాడు. ఈరోజు కోతలు మొదలైనవి. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ధాన్యం కొనే పరిస్థితి లేదంటాడు. అది రాసి టెలికాస్ట్ చేసినటువంటి పత్రికల మీద, ఛానళ్ళ మీద మండిపడతాడు, నేను అట్ట అనలేదంటాడు. కానీ ఏమన్నావు నువ్వు అంటే కష్టం అన్నానంటాడు, కొనుగోలు చేయడం కష్టం అన్నాను. దానికి దీనికి తేడా ఏంటి? రైతుకు నువ్వు భరోసా ఇచ్చే మాటలు మాట్లాడకుండా, భరోసా ఇచ్చే కార్యక్రమం చేయకుండా, ఇక్కడ మంత్రి ఏమో ఒలివేరులో నేను రైతు భరోసా కేంద్రంలో కొనుగోలు మొదలు పెట్టానని చెప్పి చెప్పాడు. చెప్పండి, వేమూరు నియోజకవర్గంలో ఒక గింజ ఆడను కొన్నారు ఇప్పటికీ ఆర్బీకే సెంటర్లో? ఎక్కడ మొదలైన కొనుగోళ్ళు? మీరు కొనుగోళ్ళు మొదలు పెడితే రైతుకి ఇబ్బందులు ఎందుకుంటాయి? ఇలా నాన్ బీపీటీ రకం నంబర్లు అంటారు, ఇలా వాటికి 1530 రూపాయలు 75 కిలోలు గోతం 1530 రూపాయలు ఎంఎస్పి కింద కొనుగోలు చేయాలి. 1100కి కొనే దిక్కు లేదు ఇక్కడ. 1530 రూపాయలు కొనుగోలు చేయాల్సింది, 1100 కొనే దిక్కు లేదు. బీపీటీ ఫైన్ వెరైటీ అయితే 1545 రూపాయలకు కొనాలి. అది 1300 అంటున్నారు, నిన్న 1320 ఉంది, ఇవాళ 1300కి లేదు, 1300 కొంటలా ఈరోజు. నాన్ బీపీటీ ఇప్పుడు నేను చెప్పింది అసలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మరి ఎక్కడ మీరు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఎక్కడిస్తున్నారు? ఎక్కడ రైతుకి గిట్టుబాటు అవుతూ ఉంది? అసలు నువ్వు ప్రభుత్వం కొనుగోలు చేస్తారని ఒక భరోసా, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి పెడితే మిల్లర్లు పోటీ పడతాడు, ప్రైవేటర్ పోటీకి వస్తాడు, వాళ్ళందరూ కూడా వస్తారు. అసలు ప్రభుత్వం కొందని తెలిసిపోయి బ్రోకర్లందరూ కూడా నానా రకాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు, వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. కావాలి ప్రభుత్వం ఎటు కొంటలేదులే, మనం ఇంకో 4 రోజులు అయితే ఎంతకైనా సరే వీళ్ళు మన దగ్గరికి వచ్చారు అమ్ముకో తప్పదు అని తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు రైతుకి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం కూడా, ప్రభుత్వము, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు కొమ్మొక్కయ్యారు, బ్రోకర్లతో కొమ్మొక్కయ్య ఈ పరిస్థితి తీసుకొస్తామన్నారు. నువ్వు కనుక కొనుగోలు కేంద్రాలు ఎక్కడికక్కడ ఓపెన్ చేసి కొనుగోలు మొదలు పెడితే ఆటోమేటిక్గా మిల్లర్లు వస్తారు, ప్రైవేటు దళారులు వస్తారు, ప్రైవేట్ వ్యక్తులంతా కూడా పోటీ ప్రపంచంలో పోటీకి పోటీతత్వంతో రైతు గిట్టుబాటు ధర ఖచ్చితంగా దక్కిద్ది. దక్కకుండా వీళ్ళందరూ కుమ్మకాయ చేస్తున్నారు. చివరికి నష్టపోతుంది ఎవరంటే రైతు. ఇలా పంట చేతికి వచ్చిందని ఆనందం ఒకవైపు, ఆ వచ్చినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక బాధ, మళ్ళా వాతావరణం అనుకూలించిద్దా లేదా చేలో నుంచి గింజలు బయటకు వెళ్ళిందాక ఒక టెన్షన్. టెన్షన్ 2 రోజుల నుంచి ఎంత మానసిక వేదనకు అవలంబిస్తున్నారో అనుభవిస్తున్నారో ఆలోచిస్తే చాలా బాధాకరమైన అంశం. కౌలు రైతులు ముఖ్యంగా మన ప్రాంతంలో 70% పైన 80% కౌలు కేసినటువంటి రైతులు, ఇట్లాంటి సన్న చిన్న కారు రైతులే వ్యవసాయం చేస్తామన్నారు. వాళ్ళ పరిస్థితి మరీ అగమ్యకు వచ్చినాం. ఇలా ఈ క్రాప్ బుకింగ్ అన్నాడు, అదో పెద్ద మోసం, అదో పెద్ద చీటింగ్. ఈ క్రాప్ బుక్ చేస్తే ఇప్పుడు రైతు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసినా వీళ్ళు తీసిపోయి అక్కడ వేయాలంటే ఈ నాన్ బీపీటీ ఏది కూడా బీపీటీ కింద రిజిస్టర్ అయింది. అలా తీసిపోయినా కూడా మళ్ళీ ఈ
దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా పొంగనూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడిని ఖండిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా పొంగనూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడిని ఖండిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. మండల టీడీపీ యాదవ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్ మాట్లాడుతూ పొంగనూరుని పెద్దిరెడ్డి అనుచరులు బీహార్గా మార్చుతున్నారని విమర్శించారు. రామచంద్ర యాదవ్ ఇంటిని ధ్వంసం చేయటం చాలా దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ ఇటువంటి చర్యలు లేవన్నారు. యాదవ కులంతో పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడింది లేదన్నారు. పార్టీలకు అతీతంగా యాదవులంతా రామచంద్ర యాదవ్కు అండగా నిలుస్తున్నామన్నారు. ఈ సమావేశంలో యాదవ నాయకులు పసుపులేటి రవి యాదవ్, తాడిబేను శివశంకర్, కాకబాబు, గండుకోటి యాదవ్, పసుపులేటి వరదరాజులు, పసుపులేటి గోపిరాజు, రాజీవ్ యాదవ్, తాడిబేను ఏడుకొండలు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ యాదవ్ మాట్లాడారు. పోయి బీసీ కులంలోనే మా యాదవ కులంతో పెట్టుకున్నారు. మా యాదవ కులంతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ కూడా బాగుపడింది లేదు. మా ఊళ్ళో ఎవరికి ఆపద కలిగినా పార్టీలకు అతీతంగా మేమందరం ఒకటై పోరాడతామని రామచంద్ర యాదవ్ గారికి తోడు నీడగా నిలుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. యాదవులకు చరిత్ర ఉంది. ఆ చరిత్రను తెలుసుకొని మా జోలికి రావాల్సిందిగా పెద్దిరెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాజకీయ పరంగా బీసీలకి ఎన్నో పదవులు ఇచ్చాం, ఎన్నో చేసామని చెప్పుకున్న ఈ జగన్ ప్రభుత్వం మా చర్యల్లో చంద్రయ్య యాదవ్ హత్య అయితేనేమి, ఇంకొంతమంది యాదవుల హత్యలు అయితేనేమి, ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత దారుణాతిదారుణమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం. ముందు హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి, అగ్రకులం వారికి, ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి యాదవ్ కులాస్తులు అందరూ కూడా కళ్ళు తెరవాలా, ఆలోచించాలా. ఇలా ఎదురు తిరిగిన నాయకుల్ని వారి ఇంటిపైన దాడులు చేయటం, వాళ్ళ ఆస్తుల పైన దాడి చేయటం, వాళ్ళని చంపించడం చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ చెప్తానో ఉన్నాం, నష్టపోయిన వారందరికీ మనందరం తోడు నీడై ఉండాలా. మీరు దయచేసి వైసీపీ పార్టీలో ఉన్న యాదవులకి ఒకటే మేము చెప్తా ఉన్నాను, ఆలోచించండి. తోటి యాదవ్ కులాస్తుల్ని ఇలా జరుగుతుంటే రేపు మీ దాకా వస్తే ఏం చేస్తారని మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వానికి మేము యాదవ కులం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని మానుకోవాలా. ముందుగా తక్షణం పెద్దిరెడ్డి గారిని మంత్రివర్గం నుండి తీసివేయాలా యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెరాలి మండలం కటివరం గ్రామంలో బ్యూరో మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రార్థన, బైబుల్ పఠనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ లోకానికి యేసుక్రీస్తు బోధించిన పలు వ్యాఖ్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా పాస్టర్స్కు వస్త్రాలు అందజేశారు. సెమీ క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జాన్ బాబు మాట్లాడుతూ క్రిస్మస్ మాసాన్ని పురస్కరించుకొని బ్యూరో మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే యేసుక్రీస్తు తెలిపిన విధంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని, యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని అన్నారు. కార్యక్రమంలో పాస్టర్స్ కే జాషువా, జే ప్రభుదాసు, పీటర్ చందుబాబు, న్యాయవాది అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ పండుగ సంబరాలు జరుపుకునేటువంటి మాసంలో మన బ్యూరో మినిస్ట్రీస్ నందు కటివరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. ఇది క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మరి గౌరవనీయులైనటువంటి మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయినప్పటికీ వారి తరఫున వారి నుండి మరి మా ప్రియులు నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. మాకు చాలా సంతోషం అండి. ఈ యొక్క కార్యక్రమంలో మరి దైవ సేవకులైనటువంటి వారికి, కాస్తంత పేదలైనటువంటి వారికి మరి నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పేదలైనటువంటి వారికి మరి నూతన వస్త్రాలు, దుప్పట్లు, శారీస్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇదంతా కూడా మరి బ్యూరో మినిస్ట్రీస్ ఇండియా అనేటువంటి మా యొక్క సహవాసం నుండి ఈ కార్యక్రమాన్ని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో జరిగించాం. పండుగ దీవెనలు, శుభాలు కలగాలని మేము ఆశిస్తున్నాము. కటివరం గ్రామంలో సమక్షంలో ఈ యొక్క మంచి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా జాన్ బాబు గారు శ్రీకారం చుట్టి
పేదలకు అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, వస్త్రాల పంపిణీ కానీ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. ప్రపంచ దేశాలు ముక్తం కంఠంతో కొలిచినటువంటి మహనీయుడు యేసు ప్రభు, అలాంటి మహనీయుని యొక్క కార్యక్రమాన్ని చేసుకోవటం చాలా మంచి పరిణామం. ఈ రోజున మనం క్యాలెండర్ చూస్తాం, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అని. మరి ఈ క్యాలెండర్ వచ్చినటువంటి ప్రతి నెల కూడా ఆ మహనీయుడు జన్మించిన తర్వాత వచ్చింది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటూ ఇంగ్లీష్ క్యాలెండర్ వచ్చింది. అదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ప్రపంచ దేశాల్లో ఎక్కడ పడ్డా కూడా యేసు ప్రభుని కొలవన వాళ్ళు అంటూ ఉన్నారు. ఆయన్ని తలుచుకున్నా, ఆయన్ని ధ్యానించుకున్నా, ఆయన్ని అనుకున్నా మనలో ఉన్నటువంటి కష్టాలు బాధలు కడతేరతాయనేటువంటి నమ్మకం, నమ్మకమే కాదు అది 100% కూడా జరుగుతూ ఉంది. తెనాలి మారిస్పేటలోని మఠం బజార్ నందు శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో మానదారులైన స్వాములకు భిక్ష కార్యక్రమం మంగళవారం నుండి ప్రారంభించారు. తొలుత శ్రీ అయ్యప్ప స్వామికి వాసం శెట్టి సత్యనారాయణ గురుస్వామి శిష్య బృందం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ మాలధారణ చేసిన స్వాములకు సాయంత్రం పూట భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో ఈ నెల 26వ తేదీ వరకు భిక్ష కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. భిక్ష కోసం స్వాములు ఇబ్బంది పడకూడదని సేవా సమితి కార్యక్రమం చేపట్టిందని, స్వాములందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం 2000 స్వామి మేము స్థాపించింది. మాది ఒక సేవా సంస్థ. మేము వినాయక చవితి ఉత్సవాలు చేసాం, సద్య ఉత్సవాలు చేసాం, భిక్ష ఉత్సవాలు ఈ సంవత్సరమే మొదలుపెట్టాం స్వామి. ఈ స్వామి అయ్యప్ప భక్త బృందం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇట్లా స్వాములకి ఎక్కడ భిక్ష దొరకట్లేదు, రైతు పూట వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు 8:30 నుంచి 10:30 వరకు కూడా భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయాలి అన్న సదుద్దేశంతో ఒక కమిటీ, మా కమిటీ అందరూ కూడా సహాయ సహకారాలతో భక్తుల విరారాలతో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్గివ్యయంగా చేస్తున్నామని. 14 జనవరి జ్యోతి కార్యక్రమం ఉంటుంది స్వామి. ఆ రోజు అభిషేకములు మరియు పూజ మరియు నైటు పడి పూజ భిక్ష కార్యక్రమం కూడా కలదు స్వామి. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం సేవా సమితి వారు స్థాపించి 2000 స్థాపించడం జరిగింది. మరి 22 దిగ్గజంగా పూర్తి చేసి 2 నుండి కరోనా వల్ల ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయలేనప్పటికీ ఈ సంవత్సరం మాలధరించిన స్వాములు భిక్ష నైటు పూట ఇబ్బంది పడుతున్నారనే సదుద్దేశంతో ఈ కమిటీ వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని స్వామివారికి నైటు పూట ఎలాగైనా సరే భిక్ష ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గట్టి సంకల్పంతో ఈ నెల 6వ తేదీన 26వ తేదీ వరకు, అంటే 21 రోజు పాటు భిక్ష కార్యక్రమం మరియు పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సంకల్పం చేసినారు. శకపురుషుని శరజయంతి మహోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని పెమసా థియేటర్ నందు విశ్వవిఖ్యాత సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు నటించిన చిత్రాలు రోజుకొక చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో బుధవారం చలపకుర చిరేవు అనే చిత్రాన్ని ప్రదర్శించారు. అట్లే ప్రముఖ సీనియర్ కళాకారులు విష్ణువరకుల శ్రీనివాసును ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. శకపురుషుని శతజయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమ్మసాన్ థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా బుధవారం చెరపకుర చిడేవు అనే చిత్రం ప్రదర్శించారు. ప్రేక్షకులు విశేష సంఖ్యలో హాజరై చిత్రాన్ని తిలకించారు. శతజయంతి సత్కారుల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీనియర్ కళాకారులు విష్ణువరకుల శ్రీనివాసును శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను తెనాలి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. కళాకారునిగా, రాజకీయ నాయకునిగా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రశంసించారు. సత్కార గ్రహీత మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో తాను ఆయన పేరు మీద ఇచ్చే పురస్కారం అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కళారంగానికి ప్రోత్సాహం ఇచ్చేలా శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు చేపడుతున్న చర్యలు ముదావహమని అన్నారు. కార్యక్రమంలో శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వి శివశంకర్, షేక్ మౌలాలి, బి అమర్నాథ్, షేక్ రియాజ్, బి మహేంద్ర కుమార్, పెమ్మసాని పోతురాజు, ఏదర శ్రీనివాసరావు, డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు, ఎన్టీఆర్ జగన్, ముప్పనే రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, పందింటి ప్రసాద్, మందరపు శ్రావణ్, నల్లూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ 2020 మే 28వ తారీఖున ప్రారంభించి నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సుమారుగా 6 నెలల నుంచి ఎంతోమంది కళాకారులను ఉత్సాహపరుస్తూ సత్కరించుకుంటూ ప్రతిరోజు ఈ థియేటర్లో సినిమా ప్రదర్శిస్తూ మరి వారి యొక్క
జ్ఞాపకార్థం చరిత్రలో శాశ్వతంగా అందరి హృదయాల్లో గుర్తుండే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుచున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే బుర్రా సాయి మాధవ్ గారికి మరి జగన్ గారు ఐనాల మల్లేశ్వర గారు మరి ఇంకా కమిటీ పెద్దలందరికీ మా కళాకారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు విష్ణుపలకల శ్రీనివాసరావు మాది చాబల గ్రామం మరి పౌరాణికములో దరిదాపుగా 7 నాటకాల్లో 16 పాత్రలు నేర్చుకుని ఉన్నాను మరి నేను ట్యూషన్ టీచర్ గా ఉంటూ ఇవి నేర్చుకుంటూ మన్నమన్నే జరిగినటువంటి ఎలక్షన్లో గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కాబడ్డాను చావల శ్రీనివాసరావు గారికి 20 వార్డు కమిటీ తరపున వారి ఆధ్వర్యంలో సన్మానం చేసడం జరిగింది మహానుభావుడు పౌరాణిక చిత్రాల్లో చాలా ప్రాధాన్యం ఇచ్చాడు అతను అందుకని చెప్పి అతనికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఇంత వైభవంగా అత్యంత వైభవంగా కనుల పండగగా సంవత్సరం పాటు వేలాది పాటు కూడా ఎన్టీ రామారావు గారి సినిమాలు ఒక తెనాలిలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేకుండా తెనాలిలోనే జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గౌరవం శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా కనుల పండగగా అతని మాటపై అందరూ కూడా ఒక్కరోజు రావాలంటేనే ఒక వార్డు నుండి ఎంతో రిస్క్ అవుతుంది ఈ కమిటీ వారందరూ కూడా ప్రతిరోజు టయానికల్లా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడైనా సరే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనం మినిస్టర్గా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి హెస్సీ వార్తను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ వెంట టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు పేదవాడి సంక్షేమం అభివృద్ధిని విస్మరిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చలికాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ పావని ప్రియాంక ఏపీఎస్ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ హెచ్సీ వార్త సమాప్తం నమస్కారం